టార్చ్ అని అనేటా లైన్ ఫ్రెండ్స్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ లైనింగ్ కానీ షేప్ పొడవు ఒక ఇంచు పెట్టేసుకున్నాను అనమాట. ఇది మార్పు కుట్లలోకి అన్నీ పెట్టేసుకున్నాము. క్రాస్ అనేది మళ్ళీ తీసేసుకున్నాం ఎందుకంటే కుట్టేటప్పుడు వీళ్ళకు తెలియదు కాబట్టి కొంచెం మళ్ళీ తీస్తాం. అటు ఇటు సైడ్ వ్యవస్థ రాకుండా ఉంటుంది. జాకెట్ పొడవు, జాకెట్ పొడవు కూడా కొంచెం పొడవు పెట్టుకుంటున్నాము. ఒక హాఫ్ ఇంచ్ పొడవు కట్టేసుకుంటున్నాము. బ్లౌజ్ కూడా ఎందుకంటే వాళ్ళు లావు అవుతుంటే ఈ జాకెట్లు పైకి వెళ్తాయి కాబట్టి ముందే ముందు చూపుగా కొంచెం పొడవు కట్టేసుకున్నాము. ఫ్రంట్ నెక్ ఉక్సులు కాజలు పట్టీలు సైడ్ అన్నమాట సంక సైడ్ క్లాత్. కాజలకి క్లాత్ తీసుకుంటున్నాము. ఉక్సులకి వచ్చేసి చిన్నది అనమాట ఒక 10 ఇంచ్, కాజాలకి 1.5 ఇంచ్. ఇప్పుడు సేఫ్ పట్టి కట్ చేసుకున్నాము. జాయింట్లకి పెట్టేసుకున్నాము. కొంచెం జాయింట్లు కూడా పట్టాయి కాబట్టి జాయింట్లు పెట్టేసుకున్నాము. ముందే అన్నీ కట్ చేసి పెట్టుకుంటే కుట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి సేఫ్ పట్టి కోసం ఒక సేఫ్ పట్టి పెట్టుకున్నాము. ఇంకొక సేఫ్ పట్టి కూడా కట్ చేసుకున్నాము. మీటర్ క్లాత్ తీసుకున్నాను ఎందుకంటే సేప్ పట్టి వేరేటి వేస్తే బాగుండవు కదా. కొందరికి ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉండదు. క్లాత్ అనేది మడిగినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా తీసేసుకోవచ్చు అన్నమాట. చేతి జాయింట్లో ఇది కూడా ఒక జాయింట్ అనమాట. ఇలాంటి జాయింట్ ఇప్పుడు వచ్చేసి మనము వేపు పట్టి తీసుకోవాలి. వేపు పట్టి తీసుకోవాలి. ఇక్కడ వేపు పట్టిని తీసేసుకోవాలి. ఇక్కడ మనకి కొంచెం తక్కువ ఉంది కాబట్టి జాయింట్ తీసేస్తున్నాం. ఇది వేపు పట్టి కోసం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి. ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియపండి. వారి వీడియోల్లో మేము ఉంటాం మళ్ళీ.